హైదరాబాద్లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ హాస్పిటల్స్ ఉచితంగా పొందండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు కథ చెప్తారా విచిత్రమైన కథ ఓకే పూర్వం ఒక పల్లెటూరులోన ఒక అంతగా కనకయ్య మాచమ్మ అని భార్య భర్తలు ఉండేవాడు అయితే వీళ్ళు గొర్రెలు తోలుకునేవాళ్ళు ఈ కనకయ్య గొర్రెలు తోలుకొని వెళ్ళేవాడు ఒకనాటి సాయంకాలము ఇంటికి వచ్చాక గొర్రె పొయ్యి ఒకటి పోయిందని తెలుసుకున్నాడు మరి పిల్ల దొరకాలి గొర్రె పిల్ల దొరకాలి ఏం చేశాడు ఆ ఊరికి పొలిబేరాలకు ఊళ్ళో గ్రామ దేవత ఉంది చిన్న చిన్న ఊళ్ళలో గ్రామ దేవతలు ఉంటాయి పోచమ్మ తల్లి పోచమ్మ ఆమెట కూర్చున్న విగ్రహం ఉండేది చేతుల గాజులు అవి వేసుకుని చక్కగా మొహ ముక్కకు నత్తు చెవులకు లోలాకులు ఇవి మెళ్ళలో పుస్తలు అవి వేసుకుని పచ్చగా ముత్తైదువు బాస్పెట్లు వేసుకుని కూర్చున్నట్టుగా ఉండే పోచమ్మ తల్లి విగ్రహం ఉండేది అయితే తనకి కనకే ఏమన్నాడు పోచమ్మతల్లో నా గొర్రెపిల్ల పోయింది గొర్రెపిల్ల కనుక దొరి దొరికితే నీకు పదహారు ఆటల పంది రేయించి ఎనిపోతున్న బలిస్తానమ్మా నాకు గొర్రెపిల్ల దొరకాలన్నాడు ఇప్పుడు పెళ్ళాం భార్య పేరు ఏంటి మాచమ్మత మాచమ్మ ఆ మాచమ్మంది ఏదో పది రూపాయల గొర్రెపిల్లకి వంద రూపాయలు ఖర్చు పెడతానంటామేమిటి అంటే ఊరికే అన్నాడు పోచమ్మకి మొక్కుకున్నాడు పదహారు రాటల పందిరంటే నా పందిరిని నాలుగు రాటలు వేస్తారు నాలుగు రాట్లు వేస్తేనే ఇంచుమించుగా మన రూమ్ అంత పందిరేస్తారు వేస్తారు పదహారు రాట్లు వేస్తే ఎంత పెద్దది వస్తుంది అంత పెద్ద పందిర వేయించి ఎనుపోతు అంటే దున్నపోతుంది దునపోతు ఊరికే వచ్చింది అనేసరికి సరే మర్నాడు పొద్దున్న మధ్యాహ్నానికి పిల్ల కాస్త దొరికేసి దొరికేసేసరి కళ్ళు ఇప్పుడు పోచమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పి రావద్దు మా చెమ్మంది ఇప్పుడు ఏం వేస్తావు పందిరి గొరిపిల్లు కాస్త దొరికేస్తంటే పదవే పోచమ్మ దగ్గరికి వెళ్దామని వెళ్ళి పోచమ్మ దగ్గర నిలబెడ్డారు పోచమ్మ దగ్గరికి దండం పెట్టారు దండం పెట్టి వీడేమన్నాడు ఈ కనకయ్య ఓ పోచమ్మ నీ వల్ల గొరిపిల్లు దొరికింది నీకు పదహారు రాట్ల పందిరేస్తానన్నా కాదు అని ఒకటి రెండు మూడు నాలుగు అని చిటికలతోటి పదహారు ఇట్ల వేసి పందిరి వేసినట్టుగా నటించాడు ఇదిగో నీ పదహారు రాటలు పందిరి అక్కడి నుంచి ఈ ట్రావే అని పెళ్ళాని తల్లలో పేరు ఒక బలిసిన ఒక ఒకదాన్ని తీసి ఇట్లా కుక్కి ఇదిగో ఏనుబోతును కూడా ఇచ్చేసాను నీ బాకీ చెల్లు సకల పూజ మాకు హాస్పిటల్ వేసుకొని చూస్తోంది హౌరా ఎవడది మనుషులు పెళ్ళాన్ని మోసం చేస్తారు కొడుకుల్ని మోసం చేస్తారు తండ్రుల్ని మోసం చేస్తారు ఎవరినైనా మోసం చేస్తాడు దేవతల్ని మోసం చేసే మనుషులు వచ్చారే కలికాలం ఎన్నేళ్ల నుంచో ఉన్నా ఇట్లాంటి వాడిని చూడలేదని ముక్కు మీద వేలేసుకుంది అన్నా బాస్పెట్లు వేసి కూర్చుంది కదా ఓ చెయ్యెత్తి ముక్కు మీద వేలు వేసుకుంది వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు మొగుడు పెళ్ళం ఆవిడ పట్టించుకోవాలి చూడలా సాయంకాలం దీపం పెట్టి దండం పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరో పోచమ్మ తల్లి బాస్పెట్లు వేసుకుని అమ్మవారు ముక్కు మీద వేలు వేసుకుందని చూశారు అయ్య బాబో ఇంకేముంది పోచమ్మ తల్లి ముక్కు మీద వేలు వేసుకుందన్నారు ఎవరు వచ్చినా అప్పుడు కళ్ళు ఇట్లా ఊరిమి చూస్తుంటుంది ముక్కు మీద వేలు మాత్రం అలాగే ఉంది ఊళ్ళో వాళ్ళు కోండ వేశారు మేకనేసారు కదలేదు అయ్య బాబాయ్ ఈ ఊరికేదో ముంచుకొచ్చేసింది ఇంకేముందని పక్క ఊళ్ళో గ్రామాధికారి చెప్పారు ఇదో చిన్న ఊరు ఆ గ్రామం ఈ గ్రామం అన్నీ తప్పెట్ల మోతలతోటి మొత్తానికి తెలియజేశారు ఆ ఊరు రాజుగారికి తెలిసింది అదేమిటి ఒక పెద్ద ఊరు చుట్టుపక్కలన్నీ చిటి 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 గుంపులు చిన్న గ్రామాలు రాజుగారు ఒక పురోహితుడిని పిలిచారు ఏమిటండి ఫలానా ఊళ్ళో పోచమ్మ ముక్కు మీద వేలేసుకుందిట ఏదో అపరాధం జరిగింది ఇప్పుడు ఏం చేయాలండి అన్నారు వేలు తీర్చాలండి లేకపోతే కొంప మునిగిపోతుంది అకాల వర్షాలు ఏవో రాబోతున్నాయి మనకి కరువు వస్తుందో కాటకం వస్తుందో క్షామారం అనమాట డ్రాట్ అంటాం కదా అది ఏమొస్తుందో వేలు తీర్చాలి ముందు పూజలు చేశారు పురస్కారాలు చేశారు వేలు అటకే చూస్తాం అక్కడి నుంచి రాజుగారు చాటింపించారు ఎవరు పోచెమ్మ ముఖం మీద నుంచి వేలు తీస్తారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చేస్తాం లేకపోతే మొత్తం రాజ్యం పోయేలాగా ఉంది అక్కడి నుంచి ఈ మాచం ఉంది కదా ఈ మన కనకయ్య గారి పెళ్ళం ఇప్పుడు ఏం చేసింది ఇంటి నుంచి చీపురు పుచ్చుకుని వెళ్ళి పుచ్చుకెళ్ళి నేను చెప్పి నేను చేయిస్తానని చెప్పి మీరు అందరు వెళ్ళిపోండి అని జనాలు అందరినీ పంపించేసి లోపలికి వెళ్ళి తలుపు గడి వేసుకుంది గడి వేసుకుని పోచమ్మ వేపి తిని కొంగు దోపి చీర ఎగ్గట్టుకుంది పైకి అయ్యి పోచమ్మ ఏంటి మొక్కుంటే మాత్రం తీర్చాం కదా ఏదో రకంగా ముక్కు మీద వేలు తీస్తావా చీపురేసు కొట్టమన్నావా అన్నది పోచేప తలకు దీని దుంపదేగా దీని మొగుడిచ్చిన వేటను చూసి ఆశ్చర్యపోయి ముక్కు మీద వేలేసుకుంటే వేసుకుంటే ఇది చీపురు వేసుకొట్టేలాగే ఉంది దీని మోహమ్ మండ అని వేలు తీసేసింది ఆవిడ తీసేసి చేతులు కిందకి పెట్టుకునికోవచ్చు రెండు చేతులు కిందకు వచ్చేసింది అక్కడి నుంచి ఇవి చీపురు చేత పుచ్చుకొని బయటకు వెళ్ళిపోయింది అమ్మవారి ముక్కు మీద వేలేసింది వేలు తీసేసింది చూసుకోండి జరాలంతా చూసారు బాచమ్మ లోపలి కట్టింది ఈవిడ ముక్కు మీద వేలు తీసేసింది ఇంకేముంది అంతరాజ్యం అంతరాజ్యం వచ్చేసింది ఒకటి దగ్గరికి వెళ్ళింది నువ్వు మొక్కిన మొక్కు వల్ల చూసా మనకు అర్ధరాజ్యం వచ్చింది పోచమ్మకి చీపురంటే భయం అని చెప్పి పోచమ్మ తల్లి ఏం చేసింది మొదట ఆశ్చర్యపోయింది తర్వాత దీంతో దెబ్బ వాడు మొక్కు తీర్చకపోతే పీడా వైరు వెధవుతున్న పోతావు లేకపోతే పోయింది దీని చీపురు దెబ్బలు ఎవరు తింటారు ఆశ్చర్యపోవద్దు దేవుళ్ళని చీపుళ్ళతో వాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకల్లో కలికాలం ఇట్లాంటి కాలం తర్వాత అమ్మవార్లందరికీ ప్ర మీటింగ్ పెట్టుకున్నాక ఆవిడ చెప్పిందిట పొరపాటును కూడా భక్తుల చేష్టలకి స్పందించద్దు ఈ కాలంలో కలికాలపు కొత్త రోజుల్లోది అనమాట ఇది ఓకే దేవుళ్ళు ఏం చేసినా సరే స్పందించద్దు సరే ఇప్పుడు భక్తులు ఏం చేసినా కూడా స్ప స్పందించద్దు స్పందించావా మళ్ళీ కొత్త వైవ వస్తాయి సమస్యలు మనకి అందుకని కేవలం విగ్రహ స్వరూపంలో చూస్తూ ఉందాం అంతే కాబట్టి ఇప్పుడు చూడు ఈ కలికాలంలో దేవుళ్ళు పలకరంటే దేవుళ్ళదా తప్పు మందా మందే కదా రమగారు మనమే కదా మనమే దేవుళ్ళని పలకనివ్వకుండా మనకి ఏదైనా కావాలంటే పుచ్చేసుకోవటం తేడా రాగానే పొట్టడం ఈ గోళం తేవడ పడతాడని వాళ్ళు మానేశారనమాట కథకంచికి మనం ఇంటికి బలి ఉంది రమే నమస్తే అండి నమస్తే